మహిళలు యువతులు బాలికలపై లైంగిక దాడులు వేధింపులు ఎక్కువ అవుతుండడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టాలను ఎన్నో తెచ్చారని సచివాలయాల మహిళా పోలీసులు కానిస్టేబులుగా సేవలు హర్షణీయమని మహిళా సచివాలయాల సిబ్బంది అన్నారు. సైదాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో దిశ యాప్పై ఎస్ఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మహిళా మనులు సచివాలయ పోలీసు సిబ్బందితో దిశ యాప్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మోర్ల శివశంకర్రావు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొందరు మద్యం మాదక ద్రవ్యాల మత్తులో మహిళా మాన ప్రాణాలపై అత్యాచారాలు పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్లు సచివాలయాల పోలీసు సిబ్బందిని కానిస్టేబుల్గా మార్పులు తెచ్చి మహిళలు యువకులు బాలికలపై వేధింపులు దాడులు అత్యాచారాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా కలిచేడులో మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి దిశ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి అవగాహన కలిగించారు. పలువురు దిశ యాప్పై మీడియాతో మాట్లాడారు. ఈ దిశ యాప్ మీద చాలా మందికి గ్రామాల్లో అవగాహన చేయుటకు ఇట్లాంటి యాప్ని ప్రవేశపెట్టడం ఎంతో అంటే ఎంతో మంది మహిళలకు మేలు చేసినట్టు మేము భావిస్తున్నాము. దాని గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. సో ఇప్పుడు ఈరోజు ఇందులో భాగంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్లకి మహిళా పోలీసులందరికీ నా తోటి సోదరి మనందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ప్రతి గ్రామాల్లో వాళ్ళకి వాలంటీర్స్కి కేటాయించినటువంటి 50 హౌసెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులందరికీ కూడా ఈ దిశ యాప్ని వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి వాళ్ళకి దాని మీద అవగాహన చేయాలని కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సైదాపురం ఎస్టీ కాలనీ వాలంటీర్ని. అయితే మాకు ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది దిశ యాప్ ఓపెన్ చేద్దామని. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి దిశ యాప్ ఓపెన్ చేద్దామన్నారు. సో వాళ్ళకి దిశ యాప్ ఓపెన్ చేయించిన తర్వాత దానివల్ల ఉపయోగాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మేము చెప్పడం జరిగింది. ఏమంటే ఈ మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక క్లిక్ చేసినప్పుడు వెంటనే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ వెళ్తుంది. వాళ్ళు వెంటనే వచ్చి కాంటాక్ట్ చేసి వాళ్ళని రక్షిస్తారు. బట్ కొంతమందికి ఈ అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించాలని మహిళా పోలీసుల ద్వారా వాలంటీర్లకి సమాచారం ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో లేదా ఏదైనా లేట్ అయినా లేదా బస్సు దిగి నడుచుకుంటూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు యువకులు ఎవరైనా అసభ్యకరంగా హేళన చేస్తూ మాట్లాడినప్పుడు ఈ యాప్ అనేది కూడా అప్పుడు ఉపయోగపడుతుంది. దిశ యాప్ మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నాము అంటే మన యొక్క మహిళల యొక్క సంరక్షణ కోసం, వాళ్ళ యొక్క రక్షణ భద్రత కోసం, వాళ్ళ తమని తాము రక్షించుకోవడం కోసం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఈ యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీని యొక్క జీపీఎస్ లొకేషన్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకు అపాయం కలిగిన చోట ఈ స్మార్ట్ ఫోన్ని SOS బటన్ మీద ప్రెస్ చేసినా లేదా ఈ యాప్ ఓపెన్ చేసి 5 మినిట్స్ షేక్ చేసిన వెంటనే జీపీఎస్ లొకేషన్ ఆన్ చేసినప్పుడు ఈ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వెంటనే వాళ్ళు వచ్చి మన యొక్క అపాయాన్ని చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల మహిళలకి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మన గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ప్రయోజనాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈరోజున సైదాపురం మండలం కలిచేడు గ్రామ పంచాయతీలో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకట్ట వేసేందుకు మహిళా పక్షపాతని పేరు తెచ్చుకున్న సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ అనే దాని వినియోగం, దాని గురించి విధి విధానాలను మహిళలకు వివరించడానికి ఈరోజు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గారు, మహిళా పోలీసు గారు, అలాగే వాలంటీర్ గారు అందరం కలిసి గ్రామంలోని పలు వీధుల్లో తిరిగి అక్కడ ఉన్న మహిళలందరినీ పిలిచి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని వినియోగం, మనం ఆపదలు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా పోలీసులు వచ్చి మనల్ని కాపాడతారు అనే దాని గురించి వారికి మహిళా పోలీసు గారు వివరించడం జరిగింది. మహిళలందరూ కూడా దీనికి హర్షం వ్యక్తం చేసి స్మార్ట్ ఫోన్స్ ఉన్నవారు కొంతమంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
లేని వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొచ్చుకొని మీ యాప్ను తప్పనిసరిగా ఉపయోగిస్తాము. దీనివల్ల మాకెంతో భద్రత కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఉపయోగించిన అవకాశాన్ని మేము అందరం వినియోగించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు గారు, పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్లు పాల్గొన్నారు. సైదాపురం మండలం కలుచాడు గ్రామ పంచాయతీలో గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహిళల భద్రత రక్షణ కోసం చేపట్టినటువంటి దిశ యాప్ను ఈరోజు కలుచాడు గ్రామ పంచాయతీలో మహిళలందరికీ సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి అయినటువంటి సుధాని గారు, కిరణి సార్ గారు, మేము మహిళలందరికీ దిశ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మరియు దాని యొక్క మహిళలందరూ కూడా చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు. మరియు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళు కూడా కొత్త ఫోన్ తీసుకొని ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని చాలా ఉపయోగపడుతుంది అని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. ఈ అవకాశం